यादाद्री भुवनगिरि जिल्ला आलेरु नियोजकवर्गं कोलनुपाक ग्रामंलो अंबेडकर् बाबू जगजीवन रामला विग्रहालनु आलेर शासन सभ्युरालु गोंगिडि सुनीता महेंदर् रेड्डी आविष्करिंचारु. महनीयुल विग्रह ఆవిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రతి గ్రామంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అంబేద్కర్ మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆనాడే అన్నారు. అంబేద్కర్ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని కులాల వారు ఎదగాలని ఆశించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మంత్రివర్గంలో దళిత నాయకులు లేరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ దళిత నాయకులని మర్చిపోయినట్లు ఉన్నారని గుర్తు చేశారు. ఆహ్లాదకరంగా సాగుతున్న సభలో ఇలాంటి రాజకీయ వార్తలు లేనివి ఉన్నట్లుగా వ్యాఖ్యానించడం వారి విజ్ఞతకే తెలియాలన్నారు. కొలనుపాక గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు ఈ ప్రాంతంలో జన్మించారు. ఈ ప్రాంతంలో మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో కరోనా వ్యాధి విజృంభిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అభినందన తెలియజేస్తూ ఒక విగ్రహ ఆవిష్కరణతో ఆగిపోవద్దు. ఈ గ్రామ అభివృద్ధి కోసం మీరు అహర్నిశలు కృషి చేయండి. మా వంతు సహకారం తప్పకుండా ఎంపీ గారిదైనా మా వాళ్ళ మాదైనా మా వంతు సహకారం మీకు తప్పకుండా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా విగ్రహాలు పెట్టుకుంటున్నాము అని అంటే ఈ రోజు పెట్టుకుని రేపు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి విగ్రహాలు పెట్టుకున్నాము అంటే గుర్తు చేసుకోవడానికి చూసినప్పుడల్లా వారే నాకు స్ఫూర్తి. వారు ఏ విధంగా ఏ బాటలు అయితే నడిచారో ఆ బాటలు నడవాల్సిన బాయ్ గుర్తు చేయడం కోసమే ఈ విగ్రహాలు మనం పెట్టుకుంటాం. కాబట్టి మరి విగ్రహ లక్షల రూపాయలతోని మంజూరు అయింది. మీరు అది నిర్మాణం స్టార్ట్ చేయండి. ఎవరైనా సరే మీరు ఎవరైనా ముందుకొచ్చి నిర్మాణం స్టార్ట్ చేస్తే ఇంకా ఏమన్నా దానికి నిధులు ఇంకా కూడా కేటాయించాల్సిన పరిస్థితి ఉంటే తప్పకుండా నిధులు కూడా కేటాయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి ఆశయాలు నిజంగా ఇంతకుముందు డాక్టర్ కృదుల నాగేష్ గారు చెప్పినట్టు ఆయన ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన భారతదేశ ప్రజలకి సంబంధించిన వ్యక్తి. భారతదేశ ప్రజల్ని ఉద్ధరించడానికి మరి ఒక మహానుభావుడుగా ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలని అంటరాని వాడిగా ఆయనను మరి దూరం పెట్టినప్పుడు ఆయన అనుభవించిన బాధల్ని అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, అందరికీ సమానత్వం ఉండాలి, అందరికీ విద్య అందాలి, అందరు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి, సామాజికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని కులాల వాళ్ళు ఎదగాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి ఆయన రాజ్యాంగాన్ని రచించే సమయంలో ఏడుగురిని కమిటీ సభ్యులుగా వేస్తే ఏడుగురు కమిటీ సభ్యులు ఆఖరికి రాజ్యాంగాన్ని రాసి అది అందజేసినప్పుడు కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా కొన్ని రాజీనామా చేయడం, కొందరు రాజకీయాల మీద దృష్టి పెట్టడం, ఇంకొందరు చనిపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల మహనీయులు పుట్టిన గడ్డ ఇది. జైన్ మతాలతో పాటు జైన్ దేవాలయాలతో పాటు ప్రసిద్ధి గాంచిన గ్రామం. పోరాటాలకు నిజం ఆ రోజు సాయుధ రైతాంగ పోరాటానికి నిజంగా ఈరోజు ఆ భవనీయుడు రాజ్యాంగం నాశనం రాయకుంటే ఈరోజు మనం అందరం కూడా దళితులను పేదవాళ్ళు ఎక్కడున్నాయో అర్థం చేసి ఆలోచించుకుంటేనే భయం వేసేది. అయినా సరే వచ్చిన ప్రభుత్వాలు అప్పుడప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా కూడా వాళ్ల కోరిక వాళ్ళ కన్న కలలు నెరవేరలేదు కాబట్టి అది నెరవేరే వరకు వారిని స్ఫూర్తిగా తీసుకోవడానికి ఇలాంటి విగ్రహాలు కంపల్సరీ ప్రతి గ్రామంలో పెట్టుకుంటేనే మంచిదని చెప్పి కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ విగ్రహాలు నా కొడుకు పేరు మీద ప్రతి ఫౌండేషన్ పేరు మీద చేపించి దాన్ని జగ్జీవన్ రావు కుమార్తె అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారితోని ఆవిష్కరించినప్పుడు ఆ అన్న మాటలుంటే నిజంగా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.